టీమిండియా హెడ్ కోచ్ గా ఎంపికైన గౌతమ్ గంభీర్ శ్రీలంక టూర్ నుంచి బాధ్యతలు అందుకోనున్నారు. తన ఐడియాలజీతో బీసీసీఐ పెద్దలను మెప్పించిన ఈ మాజీ ఓపెనర్ పై అంచనాలు భారీగానే ఉన్నాయి. సహజంగానే భారత జట్టు కోచ్ అంటే ఉండే అంచనాలు, ఒత్తిడి, బిజీ షెడ్యూల్ ను దృష్టిలో ఉంచుకుని గంభీర్ బీసీసీఐని భారీ మొత్తమే అడిగినట్లు తెలుస్తోంది. మాజీ కోచ్ రాహుల్ ద్రావిడ్ కంటే రెట్టింపు జీతం డిమాండ్ చేసినట్లు సమాచారం. జీతంగా ద్రావిడ్ 12 కోట్లు తీసుకోగా ఇప్పుడు గంభీర్ 25 కోట్లు అడిగినట్లు వినికిడి. ప్రపంచ క్రికెట్లో అత్యంత ధనిక బోర్డుగా ఉన్న బీసీసీఐకి ఇది పెద్ద మొత్తం కాకున్నా గతంలో ఏ కోచ్కు కూడా ఈ స్థాయిలో చెల్లించలేదని చెప్పొచ్చు. అయితే గంభీర్ చేస్తున్న ప్రతి డిమాండ్ను బీసీసీఐ అంగీకరిస్తుండడం ఇక్కడ ప్రత్యేకంగా చెప్పుకోవాలి. జట్టు సెలక్షన్ విషయంలో తన నిర్ణయాలే గౌరవించాలని, సహాయక సిబ్బంది నియామకంలోనూ తన మాటే ఫైనల్ అన్న గౌతి డిమాండ్కు బీసీసీఐ అంగీకరించింది. అలాగే గంభీర్ కోరిన భారీ జీతం విషయంలోనూ బోర్డు పెద్దగా అభ్యంతరం చెప్పలేదని తెలుస్తోంది. మరి ఇంత భారీ మొత్తంలో జీతం తీసుకోబోతున్న గంభీర్ తనపై ఉన్న అంచనాలను ఎంతవరకు అందుకుంటాడో చూడాలి.